అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షపు నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం యుద్ధం చేయటికై దిగి వచ్చును. యెషయా 31:4. వారి శబ్దం నాకు భయపడకయు, వారి కేకలకు అధైర్యపడేకు సైన్యములు కక్కుతగి యెహోవా యుద్ధం చేయటకే దిగివచ్చును. మధురవచనం చూస్తే ఇశ్రాయేల్ పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా యుద్ధ విచారింపకయు సహాయం నిమిత్తం ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారం చేసుకుని వారి రథములను రథముల విస్తారములనియు రౌతులను బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. రెండవ వచనం చూస్తే యెహోవా దుష్టుల ఇంటి వారి మీదను, కీడు చేయి వారికి తోడ్పడు వారి మీదను ఆయన లేచును. మూడవ వచనం, ఆయన తన చేయి చాపగా సహాయం చేయవాడు జోగుపడును, సహాయం పొందువాడు పడును, వారందరూ కూడి నాశనం అగుదురు. ఎనిమిదవ వచనం, నరునిది కాని ఖడ్గము వలన వారు కూలుదురు, మనుషునిది కాని కత్తి పాలగుదురు, ఖడ్గము ఎదుట నుండి వారు పారిపోవుదురు. ఇంకా 8:9 వారి పడుచు వారు దాసులగుదురు, భీతి చేత వారు ఆశ్రయదురు, సమస్య పోవును, వారి అధిపతులు ధ్వజమును చూచి భీతి నుంది వినికిదీయుదురు అని యెహోవా సెలవిస్తున్నాడు. ఈ మాటను బట్టి యెహోవా తన ప్రజల పక్షంగా వారి విరోధులతో వ్యాజ్యమాడుతున్నాడు అన్న సంగతి వ్యాజ్యమాడువాడుగా కనిపిస్తూ ఉన్నాడు. పక్షులు 5 చూస్తే పక్షులు ఎగురుచు తన పిల్లలను కాపాడునట్లు సైన్యములు కాకపోతే యెహోవా తన ప్రజలను యెరూషలేమును కాపాడు, దాన్ని కాపాడుచు విడిపించుచు ఉండును, దానికి హాని చేయక తప్పించుచు ఉండును. తన ప్రజలకు యెహోవా కాపరిగా ఉండి కాయవాడుగా ఇక్కడ మనం చూస్తున్నాం. గొర్రెల కాపరుల సమూహం 4 చూస్తే గొర్రెల కాపరుల సమూహం కూడిరాగా వారి శబ్దములకు వారి కేకలకు భయపడక అధైర్యపడక సింహము కదమసింహము తనకు దొరికిన దాని మీద గర్జించినట్లు సైన్యములు కక్కతే యెహోవా దిగివచ్చును. యెహోవా తన ప్రజలకు ధైర్యాన్ని నిరీక్షణని కలిగించేవాడుగా వచ్చినాడు. ప్రేయసులారా, ఒకప్పుడు యెహోవా తన ప్రజలకు కాపరిగా ఉన్నాడు, తన ప్రజల పక్షంగా ఉండి యుద్ధాలు చేశాడు, తన ప్రజలను ధైర్యపరిచాడు, నిరీక్షణ కలిగించాడు, ప్రస్తుతం కూడా అలాగే ఉన్నాడు, ఎప్పటికీ అలాగే ఉంటాడు అన్న నిరీక్షను కలిగిస్తున్న ఈ లేఖన భాగాలను బట్టి దేవునికి కోట్లాది వందనాలు. ప్రేయసులారా, అయితే ఎవని మనస్సు ఆయన మీద ఆనుకును వారికి యెహోవాయే నిత్య ఆశ్రయదుర్గము, యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. యెషయా 26:3-4 చూస్తే చక్కని మాటలు మనం గమనించగలం. అవును, దేవుడు ఎవరైతే ఆయన మీద ఆనుకుంటారో వారిని నిత్యము ఆశ్రయదుర్గంగా ఉండి కాపాడుతూ వచ్చే దేవుడు, వారి పక్షంగా యుద్ధం చేసే దేవుడు. అందును బట్టి మన దేవుని బట్టి మన ప్రభువును బట్టి మనం ఎల్లప్పుడూ అతిశయిస్తూ ఆయన్ని ఆశ్రయించదుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధరాని పరిశుద్ధనా, మనకి స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అద్భుతమైన రీతిలో మాకు ఆశ్రయదుర్గంగా ఉంటున్న దేవుడు, ఏ పరిస్థితుల్లో కూడా తండ్రి మీరు కాపరిగాను మా పక్షాన్ని యుద్ధం చేసేవాడుగాను ఉంటున్నందుకు మీకు స్తుతులు. మేము నీ మీదనే ఆధారపడి నీపైన నిన్నే ఆశ్రయించలాగున, వేరొకరిని ఆశ్రయించుకుండులాగున, వేరొకరి బలాన్ని వేరొకరి శక్తిని మేము ఆశ్రయించుకుండులాగున నీ కృపను మెండుగా మాకు అనుగ్రహించమని యేసు నామములో అడిగి వెళ్ళుకొచ్చినాం తండ్రి. ఆమే ఆమే. ప్రైస్లా రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.